Check. Check. Jai Telangana. Pradhu Nunchi Chala Mandi Annalu Tamulu Akalu Chellalu Makosam vachina prati okkariki Mee Rajanna Bidda Mee Sharmila Sirasu Vanchi Chetulu Jodinchi మనస్ఫూర్తిగా స్పూర్తిగా నమస్కరించుకుంటోంది. నిరుద్యోగం అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో ఈరోజు మన రాష్ట్రం ఒకటి. 54 లక్షల మంది ఇప్పటికే మేము నిరుద్యోగులము అని ప్రభుత్వంతోనే దరఖాస్తు చేసుకున్నారు. కేవలం 7 ఏళ్లలో 4 రెట్ల అయ్యింది నిరుద్యోగం. కారణం కేసీఆర్ గారి నిర్లక్ష్యం. వాస్తవం కేసీఆర్ గారు ఫామ్ హౌస్కు పరిమితమైతే పాపం నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దున్నపోతు మీద వానపడినట్టు పాపం ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ గారిలో మాత్రం చలనం లేదు. ఎంతమంది చచ్చిపోతే నాకేమీ, నా కుటుంబంలో 4 ఉద్యోగాలు ఉన్నాయి కదా, మిగతా వాళ్ళు ఎట్లా సస్తే నాకేంది అన్నట్టున్నారు కేసీఆర్ గారు. పాపం నిరుద్యోగులైతే ఎంతకాలం వేచి చూడాలి, ఇంకెంతకాలం వేచి చూడాలి, ఇంకెన్ని అవమానాలు భరించాలి. ఇంట్లో అవమానాలే, బయట అవమానాలే, సమాజంలో అవమానాలే, ఎలా బ్రతికేది అని పాపం వందల కొద్ది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ కేసీఆర్ గారికి మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు. ఈరోజైనా 50,000 ఉద్యోగాల గురించి కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు అంటే దానికి కారణం మేము. ఈరోజు మేము బయటికి వచ్చి పోరాటం చేస్తున్నాం కనుక ఈరోజు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రకటనలు చేస్తున్నారు. ఈరోజు మేము బయటికి వచ్చి పోరాటాలు చేస్తున్నాం కనుక ప్రతిపక్షానికి సోయ వచ్చింది. లేకపోతే ఇన్నేళ్ళు ఎవరు పట్టించుకున్నారు నిరుద్యోగులని? మేము పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల కోసము 3 రోజుల పాటు నిరాహార దీక్ష చేశాం. 72 గంటల పాటు అన్నం మెతుకు ముట్టకుండా మేము నిరాహార దీక్షలు చేశాం. తెలంగాణ తల్లి సాక్షిగా తెలంగాణ బ్రిడ్జి మీద మా మీద పోలీసులతో దాడి చేపించి మా బట్టలు చింపి మమ్మల్ని అవమానించి నా చెయ్యి ఇరక్కొట్టినా కూడా అక్కడ ఇష్యూ మాది కాదు, అక్కడ ఇష్యూ నిరుద్యోగులది అని షాలు కప్పుకొని ఆ రోజు నాకు జరిగిన అవమానాన్ని దిగమింగుకొని మళ్ళీ నిరాహార దీక్ష కూర్చొని 72 గంటల పాటు నిరాహార దీక్ష చేసింది మేము. ఈరోజు అదే పోరాటానికి కొనసాగింపుగా నిరుద్యోగుల కోసం వారానికి ఒకరోజు ప్రతి మంగళవారం నిరుద్యోగ వారంగా ప్రకటించి వారి కోసం వారి ఉద్యోగాల కోసం పోరాడాలని మేము నిరాహార దీక్షలు చేస్తే కేసీఆర్ గారి కొడుకట అంటాడు మేము వ్రతాలు చేస్తున్నాము అని.
అంటే మేము ఆడవాళ్ళం కనుక మేము వంటలు వ్రతాలే చేసుకోవాలని ఆయన ఉద్దేశం. సరే, మేము ఆడవాళ్ళమే వ్రతాలే చేస్తున్నాం అనుకుందాం. నిరుద్యోగుల కోసం వారానికి ఒక రోజు అన్నం మెతుకు ముట్టకుండా నిరాహార దీక్ష చేస్తూ వ్రతమే చేస్తున్నాం అనుకుందాం. మరి వీళ్ళు పెద్ద మొగోళ్ళు కదా, అధికారంలో ఉన్నారు కదా. ఒక అంచనా ప్రకారము ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కొత్త జిల్లాలకు కొత్త మండలాలకు అన్నిటికీ కలుపుకుంటే ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 385,000 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం. అవన్నీ భర్తీ చేయమనండి. వీళ్ళు నిజంగానే చాలా గొప్ప మొగోళ్ళని మేము కూడా ఒప్పుకుంటాం. కేసీఆర్ గారికి గౌరవం లేదు, కేసీఆర్ గారికి పట్టింపు లేదు, ఆయన కొడుకు గారికి అంతకంటే పట్టింపు లేదు. ఇంకా వారి మంత్రులు మాత్రం ఏం మాట్లాడతారు? ఒక మంత్రట ఆయన అంటాడట, నిరుద్యోగులు హమాలిపల్లికి వెళ్ళొచ్చు కదా అని. వాస్తవానికి ఈ మంత్రి రాజీనామా చేసి హమాలిపల్లికి వెళ్ళాలి. 5-6 తరగతి చదివిన వాళ్ళు కూడా మంత్రులు కావచ్చట, కానీ పీజీలు చేసిన వాళ్ళు హమాలి పనికి వెళ్ళాలట. ఇదెక్కడ న్యాయం? అంటే చదువుకున్నోళ్ళు హమాలి పనికి వెళ్ళాలి, చదువుకోని వాళ్ళు హమాలి పనికి వెళ్ళాలి, చదువు చెప్పేవాళ్ళు కూడా హమాలి పనికి వెళ్ళాలి అన్నది వీళ్ళ ఉద్దేశం. నిజంగా చెప్తున్నాను, వీళ్ళ ఉద్దేశము వాస్తవంగా ఎవ్వరూ ఏది చదువుకోకూడదు, పెద్ద చదువులు చదువుకుంటేనే కదా ఇక్కడ ప్రశ్నించే గొంతులు లేస్తాయి, అసలు చదివే చెప్పించకపోతే అసలు మమ్మల్ని ప్రశ్నించేవాడే ఉండదు కదా అన్నది వీళ్ళ భావన. ఉన్న స్కూళ్ళు మూసేస్తున్నారు, టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు, యూనివర్సిటీకి ఫండ్స్ ఇవ్వరు, ఫీజు రీయింబర్స్మెంట్ వీళ్ళిచ్చే బోర్డు 35,000 అది కూడా ఇవ్వక పాపం సర్టిఫికెట్లు అట్లే పెట్టుకున్నారు. అంటే ఎవ్వరూ చదువుకోకూడదు, ఒకవేళ చదివినా పాస్ అవ్వకూడదు, అందుకని టీచర్లు ప్రొఫెసర్లను వీళ్ళను భర్తీ చేయరు. సో వీళ్ళ ఉద్యోగం వీళ్ళ ఇంటెన్షన్ అలా ఏంటన్నా? సరే సార్, కనుక వీళ్ళ ఉద్దేశం అలా అన్నా అన్న పర్వాలేదు, మనం తర్వాత డీల్ చేద్దాం. వీళ్ళ ఉద్దేశం వల్ల ఈ రాష్ట్రంలో ఎవ్వరూ చదువుకోకూడదు,